శ్రీకారానికి స్వాగతం మిత్రులారా, నేను మీ విజయ మోహన్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా జబర్దస్త్ టేస్ట్ గలది, అదుర్సుగా వచ్చేసింది. ఎందుకంటే బెల్లం అరిసెలు కనుక. బెల్లం అరిసెలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, మనందరికీ ఇష్టమైంది బెల్లం అరిసెలు. ఎంతో సులువుగా ఇంట్లో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. పదండి, ముందుగా దొడ్డు బియ్యం తీసేసుకున్నాను, 2.5 కేజీలు. దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా, కంట్రోల్ బియ్యం అంటాము. ఆ బియ్యాన్ని ఇందులో రాళ్ళు లాంటివి ఏమీ లేకుండా క్లీన్గా చేసేసుకొని ఇలాగా 4-5 సార్లు నీళ్ళతో కడిగేసి 24 గంటలు 24 అవర్స్ దీన్ని నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. మధ్యలో 1-2 సార్లు నీళ్లు కూడా మార్చేయాలి, ఎందుకంటే వాసన వచ్చేస్తుంది. అన్ని గంటలు నానబెట్టి పెట్టేస్తే ఆ వాసన రాకుండా ఉండాలి అని అంటే మధ్య మధ్యలో 4 గంటలకు ఒకసారి నీళ్లు మార్చేస్తూ ఉండాలి. ఇలా 24 అవర్స్ తర్వాత ఇలా బియ్యాన్ని మొత్తం వేరే గిన్నెలోకి మనం పూర్తిగా ఎండబెట్టేయద్దు, తడిపొడిగానే ఉండాలి. ఇలా తడిగా ఉన్నప్పుడే గిన్నె దగ్గరికి వెళ్ళి మనం గిన్నె ఆడించుకోవాలి. అరిసెలకనంటే వాళ్ళు వేరే పట్టించి ఇస్తారు. ఆ తడి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా పిండి తెచ్చి శుభ్రంగా జల్లెడ కూడా పట్టుకోవాలి. గుల్లలుగా ఉండకుండా, గడ్డలు కట్టకుండా ఇలా పిండిని జల్లెడ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఈ 2.5 కేజీల బియ్యం పిండికి నేను 2 కేజీల బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం తురిమేసి ఇలాగా ఆ బెల్లాన్ని ఇలాగ ఒక గిన్నెలో తీసేసుకొని వేడి చేస్తే పూర్తిగా అది కరిగిపోతుంది. ఇందులో వాటర్ ఏమి వేయనొస్తాం లేదు, కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకొని ఇలా కరగదీస్తే పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కరిగి చల్లారిన తర్వాత జల్లెడలోకి వడపోసుకోవాలి, ఎందుకంటే ఇందులో రాళ్ళు అలాంటివి ఉంటాయి కొన్నిసార్లు బియ్యంలోకి. మరి అవి అరిసెలు తింటుంటే మనకు పంట కిందకి వచ్చేస్తే బాగోదు కదా, అందుకే క్లీన్గా బెల్లాన్ని పూర్తిగా ఇలా కరగకొట్టి పూర్తిగా శుభ్రంగా సన్నని జల్లెడలోకి వడగడితే అందులో ఉన్న సన్నది ఏదైనా ఉన్నా కూడా ఆ జల్లెడలోకి వెళ్ళిపోతుంది. అందుకే అలా వడగొట్టేసాను. దాని తర్వాత ఇందులో కొంచెం ఇలాచి కూడా ఒక 4-5 ఇలాచీలను దంచి ఆ పాకంలోకి వేసేసుకొని ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పాకం వచ్చేదాకా బాగా దీన్ని మరిగించుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది, అంతకుమించి ఏం పట్టదు. ఈ పాకం వచ్చిందో లేదో మనకు తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులోకి కొంచెం పాకం వేసి చూస్తే అది గట్టిగా మనకు చేతికి వచ్చేయాలి. లేదు అనంటే ఇలా జారుతుందంటే ఇంకొంచెం టైం పడుతుంది అన్నట్టు. ఇందులోనే కొంచెం 1-2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత పాకం ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, మనకు ఆటోమేటిక్గా గడ్డలాగా వచ్చేస్తుంది, అంటే పాకం ఇంకా రెడీ అవుతుంది అన్నట్టు. ఇలా పాకం దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే మనకు కలుపుకోవడానికి సులువుగా ఉన్న ఒక పెద్ద పాత్ర తీసేసుకొని ఆ పాత్రలోకి ఈ పాకాన్ని అంతా అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది చూసారు కదా, ఇందులోనే ఎక్కువ నిండిపోయి ఉంది పాకం, మనకు స్పేస్ లేదు కాబట్టి. స్పేస్ ఉన్న దాంట్లో ఒక వెడల్పు ఉన్న ఒక గిన్నెలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకరు పిండి వేస్తూ ఉంటే, ఇంకొకరు సాయం లేనిదైతే చేయలేము, ఇంకొకరు పిండి వేస్తూ ఉంటే ఇలా పొడి పొడిగా వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి. ఈ కలపడంలోనే ఒక ఇది ఉందన్నమాట, అంటే బాగా కలపాలి. ఈ కలపడం మంచిగా వచ్చిందంటే మనకు అరిసెలు చాలా మృదువుగా వస్తాయి. ఎప్పుడైనా ఈ కలపడంలోనే పిండి కొంచెం టెక్నిక్ ఉంటుంది, బాగా కలపాలన్నమాట. అంటే గడ్డలు లేకుండా బాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మృదువుగా వచ్చేలాగా కలిపేసుకొని ఇందులో ఇంకాస్త నెయ్యి వేసేసుకొని పూర్తిగా ఇలాగో మనకు పిండి చూసారు కదా, చూస్తుంటే ఎంత స్మూత్గా వచ్చేసింది కదా. ఆ తర్వాత ఇందులోకి మనకు నువ్వులు కావాలంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాగా పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది వేడివేడిగానే ఉంది. వెంటనే ఇంకొక కడాయి తీసేసుకొని స్టవ్ వెలిగించి నూనె మనం హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజుల్లో ముద్దలు ఉండలుగా చేసేసుకొని మీది నుంచి నెయ్యి అద్దేసుకొని నువ్వులను కూడా ఆ ఉండల మీది నుంచి ఇలాగా చల్లుకొని, అంటే ఆ ఉండనే ఇలాగ నువ్వులలో ఇలా అద్దామనుకోండి, చూడండి వచ్చేస్తుంది కదా నువ్వులు. అంటే నువ్వులు చాలామందికి ఈ అరిసెల్లో నువ్వులు ఉంటే చాలా నచ్చుతుంది, అందుకే ఇలాగ మనకు నువ్వులు కావాలంటే నువ్వులు ఇలాగ వేసేసుకొని అరిసెని చాలా స్మూత్గా మనకు నూనెలోకి, అంటే హీట్ ఎక్కిన నూనెలోకి వేసేసుకొని అటువైపు ఇటువైపు మృదువుగా కాల్చుకోవాలి. ఇది బాగా మంట పెట్టేసి నల్లగా కాల్చుకోకూడదు, ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకే వచ్చేలాగా స్మూత్గా అటు ఇటు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉంటూ ఆ నూనెనంతా ఎలా తీయాలంటే నేనైతే ఇలా జల్లెడ పట్టేసుకొని ఆ జల్లెడ మీద ఇంకో ప్లేట్ తీసేసుకొని ఇలా అద్దగానే నూనె అంతా కిందికి వచ్చేసింది. ఎందుకంటే మన దగ్గర మిషన్లు అలాంటివి ఏం లేవు, ఇంట్లో ఉన్న వాటినే వాడేస్తాము శుభ్రంగా. చూడండి ఎంత బాగా వచ్చేసాయో అరిసెలు, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లో ఏమంత కష్టం లేదు. పిండి కలపడంలోనే చిన్న టెక్నిక్ ఉంటుంది, ఆ పిండి కలిపేటప్పుడే కరెక్ట్గా కలుపుకోవాలి, గడ్డల్లా కాకుండా
బాగా పల్చగా కాకుండా, పల్చగైనా విరిగిపోతుంది, గడ్డలుగా ఉన్నా విరిగిపోతుంది. అందుకే ఆ పిండి కలిపే దాంట్లోనే మనం పెద్దల సాయం ఎవరిదైనా కొంచెం అడగాలి, లేదంటే చూడాలి. ఎక్కడైనా చూసి నేర్చుకుంటే ఈజీగానే ఇంట్లో చేసేసుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు, శుభ్రంగా వచ్చేసాయి అరిసెలు అయితే. అందుకే నేను ఒక్కదాన్ని అయితే చేయలేకపోయాను, అక్క నేను ఇద్దరం కలిసి కష్టపడుతూ ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ చేసాము ఇద్దరం. చాలా బాగా రుచి అయితే అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే మీ ద్వారా నేను మా అక్క కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో. అలాగే ఈ బెల్లం నెయ్యి నువ్వులు ఆరోగ్యానికి మంచిదని మీకు అందరికీ తెలిసిందే కదా. మరి ఈ నేను మా అక్క చేసిన ఈ అరిసెలు మీకు నచ్చాయో లేదో మీ కామెంట్ ద్వారా ప్లీజ్ తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.